అధునాతన పరిజ్ఞానం కొత్త పుంతులు తొక్కుతున్న ఈ టెక్నాలజీ యుగం వ్యవసాయంలోనూ ఎన్నో మార్పులు తెచ్చింది సేద్య పనులన్నింటినీ యాంత్రీకరణ సులభతరం చేస్తుంటే సూక్ష్మసేద్యం వ్యవసాయానికి అనివార్యంగా మారింది సూక్ష్మ సేద్యం నీటి ఆదానే కాదు పనివారి అవసరాన్ని గణనీయంగా తగ్గించింది ఇవాళ ఇంట్లోనే కూర్చుని డ్రిప్ వ్యవస్థను నియంత్రించగలిగే స్మార్ట్ ఇరిగేషన్ విధానం అందుబాటులోకి వచ్చింది మీ ఇంట్లోనే మొబైల్ ఫోన్తో డ్రిప్ను ఆన్ ఆఫ్ చేసుకునే సదుపాయం నేటి టెక్నాలజీ కల్పించింది పొలానికి దూరంగా ఎక్కడ ఉన్నా విదేశాల్లో ఉన్నా సరే స్మార్ట్ ఇరిగేషన్ ద్వారా మీ డ్రిప్ వ్యవస్థను ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజ్ నగర్లోని అగ్రనమి శాస్త్రవేత్త డాక్టర్ షోలవర్ధన్ నుంచి తెలుసుకుందాం ఇక్కడ మనకు స్మార్ట్ ఇరిగేషన్ గురించి ఇక్కడ తెలుసుకుంటున్నాము బిందు సద్య పద్ధతిని ఉపయోగించి తొంభై నుండి తొంభై ఐదు శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు బిందు సైద్యంలో ఉపయోగించే పరికరాలతో పాటు మూడు పరికరాలను అధిక అదనంగా ఉపయోగించుకొని మనం ఎక్కడి నుండైనా మొక్కలకు నీటిని ఇవ్వడానికి ఖచ్చితమైన పరిమాణంలో మరియు తగినంత సమయం వరకు నీటిని అందించడం కోసము ఈ యొక్క స్మార్ట్ ఇరిగేషన్ని ఉపయోగించుకోవచ్చు సేద్య పద్ధతిలో ఉండే డ్రిప్ లైన్స్ వాటితో హైడ్రో ప్రైమరీ ఫిల్టర్ అండ్ సెకండరీ ఫిల్టర్ వీటితో వీటిలో భాగంగా ఇందులో మెయిన్ కంట్రోల్ యూనిట్ అనేది ఉంటుందండి ఈ మెయిన్ కంట్రోలర్ యూనిట్లో సిమ్ అనేది ఉంటుంది ఇందులో సిమ్ ఇందులో సిమ్ ఉండడం వలన ఎంత పరిమాణంలో నీటిని విడుదల చేయాలి అనే దాన్ని మొబైల్లో ఉన్న యాప్లో ఇస్తే ఇది అంత పరిమాణంలో నీటిని బయటికి విడుదల చేస్తుంది అదేవిధంగా ఎంత సమయం వరకు పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు లేదా ముప్పై నిమిషాలు మనం ఎంత సమయం వరకు ఇరిగేషన్ ఇవ్వదలుచుకుంటే అంత సమయాన్ని మనం మొబైల్లో ఉన్న యాప్లో ఇవ్వడం ఇవ్వడంతో వీటికి సిగ్నల్ వెళ్ళి ఈ సిగ్నల్ని వెనుక ఉన్న పరికరాలకు అందించి ఎంత సమయం వరకు విడుదల చేయాలో ఎంత పరిమాణంలో విడుదల చేయాలో అంతే పరిమాణంలో అంతే సమయం వరకు లాట్రల్స్లో విడుదల చేస్తూ అది మొక్కలకు అందుతుంది ఇందులో భాగంగా మనం మొబైల్లో యాప్లో ఫిక్స్ చేసిన టైం సపోజ్ మనం టెన్ మినిట్స్ ఫిక్స్ చేసినామంటే ఆన్ చేయగానే ఆటోమేటిక్గా మనం ఎక్కడున్నా సరే ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది బోర్ అనేది ఆన్ అయిపోయి మనం ఎంత పరిమాణంలో ఫిక్స్ చేస్తామో అంత పరిమాణం ఇక్కడ లెక్క ఉంటుందండి ఎల్పిఎస్ ఎంత లీటర్లు సెకండ్కు ఎన్ని లీటర్లు అనేది బయటికి వెళ్తూ విడుదల చేయాలనే లెక్క అనేది ఇక్కడ కనిపిస్తుంది మనకు అన్ని లీటర్లు అయిపోయాక ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోతుంది దాన్నంతకదే అదే కదే అదేవిధంగా టైం ఫిక్స్ చేస్తుంటాం టెన్ మినిట్స్ టైం అది మొబైల్లోనే ఉంటుంది ఇక్కడ సిమ్ ఉంటుంది కాబట్టి టైం టెన్ మినిట్స్ ఫిక్స్ చేసిన ట్వంటీ మినిట్స్ ఫిక్స్ చేసినా ట్వంటీ మినిట్స్ ఫస్ట్ మనం ఆన్ చేయంగానే అది థర్టీ సెకండ్స్లో ఇది ఆటోమేటిక్గా మీరు ఎక్కడున్నా సరే ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోతుంది టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దీనికి సిగ్నల్ ఇందులో ఉన్న సిమ్కి సిగ్నల్ వెళ్ళిపోయి ఆటోమేటిక్గా ఇది ఆఫ్ అయిపోవడం జరుగుతుంది సిగ్నల్స్ ఆ సిమ్ ద్వారా ఇక్కడున్న సొలనైడ్ వాల్స్ ఇవన్నీ సొలనైడ్ వాల్స్ అండి ఈ సొలనైడ్ వాల్స్లోకి సిగ్నల్స్ అనేది ఈ ద్వారా మనకు సిగ్నల్స్ అనేవి వస్తుంటాయి ఆటోమేటిక్గా ఇది ఆన్ అయిపోయి ఇక్కడ నుండి మనకు ప్రతి ఒక్క వాల్స్ వాల్స్ ద్వారా టరల్స్కి వాటర్ అనేది విడుదల జరుగుతుంది కావాల్సినంత పరిమాణం మరియు కావాల్సినంత సమయం వరకు వాటర్ అనేది విడుదల జరుగుతుంది ఇందులో మనకు బిందుసేధ్య పద్ధతిలో ముఖ్యంగా తీసుకున్న కంపోనెంట్స్ వచ్చేసరికి అది ప్రైమరీ ఫిల్టరు ఇది సెకండరీ ఫిల్టరు అది ఉంటాయి దాంతో దాంతోపాటు అది ఫ్లో మీటరు అక్కడ చూసుకు లోపల చూసుకున్న ఫ్లో మీటర్లో మనం ఎంత సమయం వరకు అంటే ఒక లీ ఎన్ని లీటర్లు ఒక సెకండ్లో ఎంత ఎన్ని లీటర్లు వెళ్తుంది అనే పరిమాణాన్ని మనం ఫిక్స్ చేసాం కదా అది ఆ ఫ్లో మీటర్ అనేది ఆ లెక్క కడుతుంది అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఒక లీటర్ ఒక సెకండ్కి ఎన్ని లీటర్లు వెళ్తుంది అనేది అది లెక్కగట్టి మనకు చెప్పి అది ఆ సిగ్నల్ని దీనికి అందించి ఆ లీటర్లు వెళ్ళిన తర్వాత అది ఆటోమేటిక్గా ఆఫ్ అవ్వడం జరుగుతుంది మోటర్ అనేది ఆఫ్ అయిపోతుంది ఇది వెంచూరి అంటాం సార్ మనకు కావలసినంత పరిమాణంలో మొక్కకు కావలసినంత దాన్ని బట్టి దాన్ని బట్టి కా కాన్సన్ట్రేషన్ బట్టి మనం ఎంత కావాల్సినంత ఫర్టిలైజర్ని ఒక డ్రమ్ములో నీటిలో కలుపుకొని దాంట్లో ఇది పెట్టి ఆపరేట్ చేయడం వలన ఉన్న ఫర్టిలైజర్తో కలిపిన నీటితో కలిపిన మిశ్రమం అనేది ఇందులో కలిసి డ్రిప్ ద్వారా డైరెక్ట్గా డ్రిప్ లైన్స్లోకి మొక్కకు డ్రాప్ డ్రాప్గా పడిపోతుందండి ఈ విధంగా మొబైల్లో యాప్ అనేది ఉంటుందండి మొబైల్లో మనం యాప్ యాప్ పేరు మొబిటెక్ అండి ఇది మనం సెన్సార్స్ ఇవన్నీ మొబిటెక్ వాళ్ళు పెట్టడం వలన మొబిటెక్ అనే ఒక యాప్ ఉంటుంది అందులో యాప్లో మనం మోటార్ మనకు అన్నీ కనిపిస్తాయండి ఇక్కడ మాయిశ్చర్ పర్సంటేజ్ అంటే నేల యొక్క తా తేమ శాతము మరియు ఎంత సమయం ఒక సెకండ్లో ఎంతవరకు నీటి నీరు వెళ్తుంది అనేది వాటర్ ఫ్లో మరియు మాయిశ్చరు ఇదంతా ఇందులో మనకు కనిపిస్తుందండి దీన్ని బట్టి మనము మోటార్ వేసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం ఎక్కడి నుండి అయినా మనం ఈ ఈ ఫీల్డ్లో లేకపోయినా ఎక్కడ వేరే డిస్ట్రిక్ట్లో ఉన్నా వేరే స్టేట్లో ఉన్నా కూడా సిగ్నల్స్ని బట్టి అది వెళుతుందండి ఇక్కడ మనం వాల్స్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్క క్రాప్కి మనం ఒక ఒక ఐదు ఎకరాల ఫీల్డ్ పది ఎకరాల ఫీల్డ్ ఉందనుకోండి ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క ఫీల్డ్ ఒక్కొక్క వాల్వ్ అనేది ఫిక్స్ చేసుకుంటాము ఆ విధంగా ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క వాల్వ్ ఉంటుంది కదా మనం కావాల్సిన క్రాప్కి ఏ క్రాప్ ఒక ఎకరంలో సపోజ్ వరి పండిస్తున్నాము ఆ వరికి కావాల్సింది వాల్వ్ మనం విడుదల చేయాలి లేదా పత్తి పండిస్తున్నాం పత్తికి సంబంధించిన వాల్వు మనం విడుదల చేయాలి ఆ విధంగా మనం వాల్వ్లని సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ ఈ వాల్వ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత వీటిని యాడ్ యాడ్ చేసుకొని నెక్స్ట్ టైం కానీ ఇక్కడ టైం కానీ లేదా ఫ్లో కానీ ఫ్లో అంటే ఎన్ని లై ఎన్ని లీటర్లు పంపించాలి మనకు ఐదు వేల లీటర్లా ఐదు వందల లీటర్లా అనేది ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ టైం అనేది ఎంత టెన్ మినిట్సా ట్వంటీ మినిట్సా అనేది ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఫైవ్ మినిట్స్ సెలెక్ట్ చేసుకున్నానండి సెలెక్ట్ చేసుకొని ఓకే ఓకే చేసుకొని ఈ వాల్స్ అన్నిటికీ వాటర్ వెళ్తున్నాయండి ఒకటేసారి సెండ్ ఇక్కడ సెండ్ అనే సిగ్నల్ ఇచ్చేసి మనం ఎస్ స్టార్ట్ స్టార్ట్ చేయవచ్చా మోటార్ స్టార్ట్ చేయొచ్చా అని వస్తుంది ఇక్కడ ఎస్ నొక్కంగానే ఒక థర్టీ సెకండ్స్లో మనకు ఓటర్ మోటార్ అనేది ఆన్ అయిపోతుంది ఆన్ అయిపోయి ఫైవ్ మినిట్స్ రన్ అవుతుంది ఇంకో చూస్తే ఈ సౌండ్ వినిపిస్తుంది ఇక్కడ వరకు సిగ్నల్స్ అంది ఇవి వాల్స్ అనేటివి ఓపెన్ ఓపెన్ అయిపోయాయి ఇవి ఓపెన్ అయిన వాల్స్ అనేటివి ఖచ్చితమైన టైం ఒక ఫైవ్ మినిట్స్ ఫిక్స్ చేసాం కదా ఫైవ్ మినిట్స్ వరకు అవి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి నీటిని బయటికి విడుదల చేస్తాయి బయటికి విడుదలైన నీరు లాట్రల్స్కి డిప్ లాట్రల్స్కి వెళ్ళి మొక్క మొక్క దగ్గర బిందు బిందు రూపంలో పడిపోతుంది